వీల్ పానా జాగ్రత్త అన్ని యూపెట్ రమేష్ అన్న ఉందా స్టెప్ని జాకి వీల్ పానా రడ్ ఓకేనా కొద్ది సార్ ले लोपल स्क्रीन पेना पैन तीस कैमरा कैमरा उच्चे कनेक्शन ले लोपल स्क्रीन वेक सेंसर दाखिल सेंसर मिरर तला से ఇంకా గణపతి ఇంకా దిగలే 39769 కిలోమీటర్లు ఉంది సార్ 40000 తిరిగింది అనుకోరు ఇక ఇ మీరు పోయి 40000 సర్వీసింగ్ 40 45 42 దిగినాక షోరూమ్ ఏందంటే ఆ షోరూమ్ లో గంతి అనుకున్నది దీని సంవత్సరాలు ఏందంటే టైర్ లేంది ఢిల్లీలా వాడు రెగ్యులర్ గా ఇప్పుడు 6 నెలలకు ఒకసారి బండి తీస్తాడు ఎందుకు తిరుగుతాడు బానట్లవా ఒకసారి నా ఎంబా ఢిల్లీరా ఆ ట్రాఫిక్ చూస్తే నీకు సినిమా కనబడుతుంది ఇంత ట్రాఫిక్ లు ఉంటాయి బండ్లు గీతలు పడకుంటూ ఉంటాయి అత్తమ్మ మన కోల్ కాంపిటీషన్ గారు మన కిస్మత్తులో ఏది ఉంటే అది పొక్కలు ఉన్నా అత్తది మనకు డోరేసే డోరేరా नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी शुभ मध्याह्नं नेनु मी विलासागरं रमेश मादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम आपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाणा 30 सितंबर 2023 शनिवार अन्न्य वालू सिद्धिपेट तम्मुडु ना दग्गरिकि 15 डेस् बैक कार कोसम वच्चिरु इक्कड 2020 मॉडल बंडि ओकटि वीळ्ळकि चूपेट्टिना अदि 2019 डिसेंबर 2020 रिजिस्ट्रेशन उंडे कस्टमर 8 लक्षल 50 डिजैर स्विफ्ट डिजैर टाइप 3 वीडीआई 8 लक्षल 50 रीडिंग ओरिजिनल कादु याक्सिडेंट अयिंदि बंडि फ्रंट पोर्शन मोत्तं रीप्लेस अयिंदि अदि वीळ्ळु चेप्पिनाक नेनु बंडिकि फस्ट् वाळ्ळकि बंडि स्टोरी चेप्पिन अन्न बंडि याक्सिडेंट अयिंदि मीकु नच्चते ओकोरि लेकपोते लेदन्न अन्नाक वाळ्ळु रेंडु मूडु बंडि चूसि अन्न नाकु ई बंडि एमद्दु नेनु नी कमीशन इस्तानु नाकु ढिल्ली नुंचि मंचि बंडि तीसुकुरा अन्नाडु नाकु 20000 इच्चिन तर्वात वीळ्ळ कोसं ओक 4-5 बंडि पेट्टिन ఢిల్లీ నుంచి సరాన్పూర్ అని 250 కిలోమీటర్ దూరంలో ఉంటది అక్కడ దాకా కూడా వేయనం ఒక డిజైర్ ఉందంటే ఆడికైన తర్వాత ఫోటోలలో అయితే ఎంత మంచిగుందో బండి ఆడికైన తర్వాత బిస్కెట్ అయినా ఇంజన్ కూడా ఓపెన్ అయ్యింది బండిది ఇక ఆ బండి మేము రిజెక్ట్ చేసి మళ్ళా ఈ బండికి ఆడికి వచ్చినాం ఇది వాడకం తక్కువ అంటే బండి మొత్తం పక్కకెట్టేసిరు నేను బండి ఫస్ట్ రోజు చూసినప్పుడు మొత్తం దుమ్ముల మీ బండి మొత్తం మీద అన్ని చెట్ల ఆకులు బండి చెట్లల పెట్టుంది చెట్ల కింద అంత బండి అంత లోపలంతా ఓకే గానీ బయట మొత్తం డ్యామేజ్ ఉండే బానట్ లావాటి చూసి బండి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయ్యింది అప్పుడే బండి ఓకే అనుకొని వీళ్ళతో మాట్లాడి బండి 2020 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ 2020 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ 3 మోడల్ ఇది 2024 ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వీళ్ళకు ఢిల్లీలో 7,30,000కు బండి ఇచ్చిన నాకు ఈ రోజు 150,000 ఇంకా బ్యాలెన్స్ ఉంటే అందుకేలి 70,000 రూపాయలు ఇచ్చి ఇంకొక 80,000 రూపాయలు రేపన ఎల్లుండి ఇంటికైనాక పంపిస్తా అన్న ఇప్పుడు నేను బండి తీసుకెళ్తా పూజకి చేయించుకుంటా అంటే సరే తమ్మి నో ప్రాబ్లం తీసుకోపో అని చెప్పిన ఈ బండి నన్ను నమ్మి సిద్ధిపేట వాళ్ళు డబ్బులు ఇస్తే నేను బై రోడ్ బండి తీసుకొచ్చిన ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కూడా మధ్యలో దీంతో పాటు సఫారీ తీసుకొచ్చిన సఫారీ దీన్ని రెండు పక్క పక్కకు పెట్టి వీడియో చేసినాం ఈ బండ్లు మేము అక్కడ కొన్న తర్వాత దీన్ని ఇంజన్ ఆయిల్ బండి పక్కకేంటి ఉండే కాబట్టి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన
40,000 కిలోమీటర్ తిరిగింది కాబట్టి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసిన, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ అన్ని చేంజ్ చేసి బై రోడ్ బండి తీసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి వాషింగ్ చేయించిన. వీళ్ళు వచ్చి బండి ట్రయల్ వేయించారు. వాళ్ళకి ఓకే అయింది బండి. ఇప్పుడు తీసుకెళ్తారు. అన్నది సిద్దిపేట జిల్లా గ్రామం, సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం నాంచారిపల్లి గ్రామం, పూర్తి పేరు పిండి రంజిత్ కుమార్. పిండి రంజిత్ కుమార్ అన్న పేరు. ఈ అన్నయ్యనే బండి కొన్నాడు. ఈ బండికి సంబంధించిన ఇప్పుడు నేను వీళ్ళకు రెండు బండికి సంబంధించిన కీస్ ఇచ్చేస్తున్నా. ఇక మళ్ళీ ఎందుకంటే 4 రోజుల తర్వాత అన్న నాకు ఇది ఇవ్వలే అది ఇవ్వలే నాడు. ఎందుకంటే 10 మంది దోస్తులు వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఈయన ఒక్కొచ్చిన ఎత్తుండే, ఆయన ఒక్కొచ్చిన ఎత్తుండే, ఆయనకి ఇద్దరు వీడియోలు తీస్తారు. వాళ్ళు మనిషికి ఒక్కొచ్చారు. ఎవరికి సమాధానం చెప్పాలని అర్థమవుతలేదు. బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇచ్చిన, బండికి సంబంధించిన డాక్యుమెంట్స్, జిరాక్స్ సెట్ మొత్తం ఓనర్ ఐడీలతో సహా ఇందులో ఉన్నాయి. పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఈ కాపీలు మొత్తం అన్నకి ఇచ్చేసిన. రేపు పొద్దుగాల మళ్ళీ 4 రోజుల తర్వాత అన్న నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని అడగద్దు. నేను ఇవ్వాల్సింది కేవలం ఒక ఎన్ఓసీ ఇన్వాయిస్ మాత్రమే బాకీ ఉంది. అది నేను ఇప్పుడు వీళ్ళు నాకు ఆధార్ కార్డు ఇస్తే నేను అప్లై చేస్తాను. దీనికి బ్యాంకు లోన్ ఉండే, లోన్ క్లోజ్ అయ్యేదాకా మేము బండి తీసుకోలేదు. పేమెంట్ చేసి కూడా బండి అక్కడనే పెట్టిన ఓనర్ దగ్గర. ఎప్పుడైతే బ్యాంకు లోన్ క్లోజ్ అయిందో అప్పుడే పోయి నేను బండి తీసుకొని వచ్చిన. ఇంకొక 80,000 వీళ్ళు మనకు డివ్ ఉన్నారు. రేపటి నెలలో నా పైసలు ఇస్తా అన్నట్టు. నేను ఇప్పుడు వీళ్ళు ఆధార్ కార్డు పెడితే నేను సిద్దిపేటకు ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇష్యూ చేసి వీళ్ళకి అప్ప చెప్తాను. నా డ్యూటీ అయిపోయినట్టు నాకు రావాల్సిన బ్యాలెన్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఉంది. ఈ బండి నేను నన్ను నమ్మి వీళ్ళు డబ్బులు ఇస్తే బై రోడ్ బండి తీసుకొచ్చి వీళ్ళకి అప్ప చెప్పిన సార్. ఇప్పటి వరకు అయితే ఓకే అయింది. ఇక అన్న పొంగ కొండగట్టు దాకా పోయి పూజ చేసుకొని వచ్చి సంతోషం. ఓకే అన్న, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.